గత వందేళ్ల నుండి కొనసాగుతున్న హనుమాన్ గుడి యొక్క 21 గుంటల స్థలంను కబ్జా చేసి గుడికి దారి లేకుండా చేసినందుకు నిరసనగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఇక ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, సాయన్న, కేపీ వివేక్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజులు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ దేవాలయానికి దారివ్వాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సవిత, అనిల్, కిషోర్ గౌడ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, రాజ్, జితేందర్నాథ్, 134 డివిజన్ ఎస్పీ సెల్ ప్రెసిడెంట్ వీరపాగ నరేష్, బీసీ సెల్ ప్రెసిడెంట్ రాము, మహిళా అధ్యక్షురాలు మంజులా నరేష్, టీఆర్ఎస్ పార్టీ బోయినపల్లి మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, సంతోష్, నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు సహా పలువురు పాల్గొన్నారు. అయితే ఏంటంటే ఆర్డీఓ గారు సమ్ ఆఫ్ దిస్ పీపుల్ మేనేజ్డ్, వాళ్ళు ఏంటంటే ఓఆర్సీ ఇచ్చారు. ఎప్పుడైనా ఓఆర్సీ అంటే ఇక్కడ అక్కడ పొజిషన్ లో ఉన్న వారికి ఇవ్వాలి కదా. మీ టెంపుల్ ఇవ్వకుండా ఆర్డీఓ సమ్ ఆఫ్ దిస్ పీపుల్ మేనేజ్ లేదు. కనాజ్వరంలో కొన్ని ఇల్లు, సుభాష్ నగర్, అశోక్ నగర్ చుట్టుపక్కల ప్రాంతం. మా పెద్దన్న గౌరవనీయులు ఎమ్మెల్యే సాయన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 100 సంవత్సరాలకు పైగా ఉన్న ఈ గుడిని, హనుమాన్ మందిరాన్ని ఈరోజు దారి ఇవ్వడానికి కృషి చేసిన మా సాయన్న గారు, మరి వారు 15 డేస్ బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది. సాయన్న గారికి రిక్వెస్ట్ చేశాను, ఇక్కడ భక్తులందరూ మల్కాజ్గిరి ప్రజలు, కానీ గుడి మాత్రం కంటోన్మెంట్ ఏరియాలో వస్తుందన్నా అంటే తప్పకుండా నీకు అండగా ఉంటానని వెంటనే రావటం జరిగింది. మరి ఆ రోజు మేము చెప్పడం జరిగింది, ప్రజలందరూ కూడా ఆవేశానికి గురైతే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేశాం, తొందరపాటు చర్యలొద్దు, మీ పైన కేసులు కావద్దు, ఒక 15 డేస్ టైం ఇద్దాం, ఆ 15 డేస్ లో కంటోన్మెంట్ వారు దారిస్తే ఓకే, లేకపోతే మా పైన కేసైనా పర్లేదు, నేను ఇనిషియేటివ్ తీసుకుంటాను, నా పైన కేసు చేయించుకుంటానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి సాయన్న గారు వెంటనే మరి హనుమంతరావు గారు ఎలాంటి చర్య తీసుకున్నా మరి అతనికి మంచిది కాదు, మన పార్టీకి మంచిది కాదని చెప్పి వెంటనే మాకు తెలియకుండా కంటోన్మెంట్ సీఈఓ గారికి వెళ్ళడం జరిగింది. అక్కడ వారిని కన్విన్స్ చేసి గాంధీ మార్గంలో, మరి నేనేమో సుభాష్ చంద్రబోస్ దారిని ఎన్నుకున్నాను, ఏదేమైనప్పటికీ కూడా గాంధీ మార్గంలో మా సాయన్న గారు సాధించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కంటోన్మెంట్ సీఈఓ గారిని కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. ఇలాంటి చర్యలు ఉంటే ఎప్పుడు కూడా న్యూసెన్స్ అనేది కాదు, మీరు అమికబుల్ గా చేసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు మా కంటోన్మెంట్ సీఈఓ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ